हाई फ्रेंड्स, वेलकम टू संकल्प सृष्टि दिशा कंप्यूटर्स। सो ई रोज वीडियो मनम फोटोशॉप नुंडी डायरेक्ट गा प्रिंट आउट अनेदी ए विधंगा तीयालो चूद्दाम। ओके, नेनु सपोज एम चेस्तुन्नानंटे नाकु कावाल्सिंदी ओक फोटो एडिट चेशानु अनुकोंडि। ఓకేనా, నేను ఏదో ఒకటి ఎడిట్ చేశానే అనుకోండి, అంటే ప్రివ్యూస్ వీడియోలో చూద్దాం, ఏదో ఒకటి నేను తీసుకుంటున్నా అన్నమాట, ఆ డిజైన్ చేసింది కావచ్చు లేదంటే ఒక ఫోటో మన దగ్గర ఉన్నది ఏదో ఒకటి. సో నేను ఒక ఫోటో అనేది తీసుకున్నా, ఓకేనా. సో ఇది నేను ఇందులో డిజైన్ చేయలేదు, బట్ ఫోటో అనేది ఫోటోషాప్లో తీసుకున్నా, ఆటోమేటిక్గా ఫోటోషాప్కు వచ్చేసింది అన్నమాట. లేదంటే మనం A4లో కానీ మనం ఎక్కడైనా కానీ మనం డిజైన్ అనేది చేసుకున్నది డైరెక్ట్ ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇక్కడ నుండి ప్రింట్ అనేది తీసుకోవచ్చు. దానికోసం ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఫైల్ మెన్యూ ఉంది కదా, సో ఫైల్ మెన్యూ పైన క్లిక్ ఇస్తే మనకి లాస్ట్కి ప్రింట్ అని ఉంది, దీని షార్ట్ కట్ కీ వచ్చేసరికి Ctrl+P అన్నమాట. ఓకేనా, సో నేను ప్రింట్ పైన క్లిక్ ఇచ్చేసరికి నాకు ఏమైందంటే ఒక డైలాగ్ బాక్స్ ఓపెన్ అయింది. ఇందులో చూడండి నాకు ఏమైంది అంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ నాకు ఏమైంది అంటే సరిగా రాలేదు, అంటే ఫుల్గా వస్తలేదు. ఎందుకు అని అంటే పేజ్ అనేది ల్యాండ్స్కేప్లో ఉంది, బట్ ప్రింట్అవుట్ అంటే మనం తీసుకున్న డాక్యుమెంట్ అనేది A4లో అంటే పోర్ట్రేట్లో వస్తుంది అన్నమాట. సో దీన్ని ఏం చేయాలి అని అంటే అప్పుడు మనము ప్రింట్ సెట్టింగ్స్ అని ఉంది కదా, సో దీంట్లో నుంచి చేసుకోవచ్చు. ప్రింట్ సెట్టింగ్స్ పై చేసి ఇక్కడ పోర్ట్రేట్ అని ఉంది కదా, సో పోర్ట్రేట్ పైన క్లిక్ ఇస్తే సెట్ అయిపోద్ది. ఓకే ఓకే ఇచ్చేసిన, లేదా డైరెక్ట్ మనకి ఇక్కడ చూడండి లేఅవుట్ అనేది, ఓకేనా, లేఅవుట్ చూడండి, లేఅవుట్లో పోర్ట్రేట్ అండ్ ఇది ల్యాండ్స్కేప్. ఓకేనా ఫ్రెండ్స్, సో ఈ విధంగా చేసుకోవచ్చు. మీరు ఏ ప్రింటర్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ ప్రింటర్ని ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. Epson L220 సిరీస్ నేను యూజ్ చేస్తున్నా, ఓకేనా. సో ఇక్కడ అన్నమాట నేను దీనికి ఇచ్చేసరికి డన్ చూద్దాం, ప్రింట్అవుట్ వస్తుందేమో. నేను డన్ నొక్కి ప్రింట్అవుట్ ఇచ్చు, సో డైరెక్ట్ ప్రింట్ అని నొక్కేస్తున్నా. ఓకేనా ప్రింట్. సో ఓకేనా ఫ్రెండ్స్, చూసారు కదా అక్కడ ప్రింట్ ఇవ్వగానే మనకు ప్రింట్ అనేది కలర్లో బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, స్లో వస్తుంది అన్నమాట, ఎందుకంటే నేను కలర్ ప్రింట్ ఇచ్చాను కదా, సో అందుకనే స్లోగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, మనం ఇక్కడ డైరెక్ట్ ఫోటోషాప్ నుండి ప్రింట్అవుట్ అనేది తీసుకున్నామన్నమాట. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్, ప్రింట్అవుట్ వచ్చేసింది కదా. సో ఈ విధంగా ఫోటోషాప్ నుండి మనం కావాల్సిన ప్రింట్అవుట్ అనేది తీసుకోవచ్చు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.